ప్రపంచాన్ని మొత్తం శాసించేది నవగ్రహాలు. 27 నక్షత్రాలలో కోటాను కోట్ల మంది జననం జరుగుతూ ఉంటుంది. ఈ 27 నక్షత్రాల్లోనే 12 రాశుల్లోనే ప్రతి మానవుడు పుట్టాలి. ఆ పుట్టిన మానవుడి యొక్క జీవిత విశేషాలలో ఎప్పటికప్పుడు ఆర్టీవీ నుంచి పూర్తి వివరాలతో మీకు అందిస్తూ దిటకవి వెంకటాచార్యులు, కేపీహెచ్పి కాలనీ, హనుమాన్ టెంపుల్. ఈ రాశి స్త్రీ పురుషాదులకు, ధన కుటుంబ గౌరవాదులు, సంతానానికి కారకుడైన గురుడు 7వ కుంభంలోను, షష్ట సప్తమాధిపతి శని 6వ ఇంటి ఉండటం వలన రాహుకేతువుల స్థితి బాగుండుటచే, గ్రహముల ఆధిపత్య ప్రభావం బాగుండుట చేత మీలో గల మనోభావములు విశేషముగా వచ్చును. పెద్దలు, హోదా గల వ్యక్తులతో పరిచయం, సాంఘికంగా గొప్ప హోదా, పేరు ప్రఖ్యాతులు, వాహన సుఖం, అధికారము వహింపగల శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. మీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. గృహం, కుటుంబంలో ఉన్నత స్థాయిని పెంచుకునే అవకాశం, ఆకస్మిక ధనలాభం గత సంవత్సరం కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. తీర్థయాత్ర ఫలప్రాప్తి, శత్రుబాధలు అంతరించడం, ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు పూర్తిగా జయమగడం, ఆర్థికంగా బలపరుస్తారు, మీ యొక్క ధైర్య సాహసముల వలన బాగా లబ్ధిని పొందుతారు, మీకు వ్యతిరేకంగా ముందు ఉన్నను చివరకు మీకు మంచిగా పరిణమిస్తుంది. సంతానరీత్యా ఆనందం, అత్యధిక ప్రాముఖ్యత, శుభకార్యాలు, నూతన ఆలోచనలతో ముందుకు వెడతారు. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. పనులందు శ్రద్ధ వహిస్తారు, అధికారుల గొప్పతనాన్ని పొందుతారు, ఇంక్రిమెంట్లు వస్తాయి, నూతన గృహ నిర్మాణం కలుగుతుంది, నూతన వాహనాన్ని కొంటారు. ఈ సంవత్సరం జీవితంలో స్థిరపడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు సంస్థలు పనిచేసే వారికి అధికారుల మన్నాలు దొరుకుతాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలత ఉండదు. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులుగా, మంచి నాయకునిగా గుర్తింపు ఉండదు. అధిష్టాన వర్గంలో కూడా మంచి పేరు ఉండదు. కనీసం కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది. విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. టీవీ సినిమా రంగంలో ఉన్న గాయని గాయకులు, రచయితలు, దర్శకులు, టెక్నీషియన్స్కి విజయం లాభించి నూతన అవకాశాలు దొరుకుతాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. మంచి వ్యాపారాలు జరుగుతాయి. అన్ని రంగాల వారికి యోగిస్తుంది. హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్న వారికి అంత అనుకూలంగా ఉంటుంది. బంగారం, వెండి వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. ఇనుము, ఇటుక, సిమెంటు, బిల్డింగ్ మెటీరియల్స్ వారికి మధ్యమంగా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. చిన్న చిన్న ఫ్యాక్టరీలు నడిపే వారికి చాలా బాగుంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబల జ్ఞానం బాగుంటుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇంజనీరింగ్, మెడికల్, ఐసెట్, ఈసెట్, ఆసెట్, లాసెట్, పాలిటెక్నిక్, బీఈడీ మొదలగు ఎంట్రన్స్లన్నీ కూడా అత్యంత ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు 2 పంటలు మంచి దిగుబడి వస్తాయి. సినీ కళాకారులకి మంచి విశేషమైన విజయాన్ని పొందుతారు. వారు నిర్ణయించుకున్నటువంటి స్థానాన్ని చేరుకోగలుగుతారు. స్త్రీలకు పట్టిందల్లా బంగారం అన్నట్టుంటుంది. మీ మాటకు ఎదురుండదు. సంతానం విషయంలో విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం అవుతుంది. మొత్తం మీద మహోన్నతంగా ఉంటుంది. ఈ డిసెంబర్ నెలలో ఆదాయం చాలా విశేషంగా బాగుంటుంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ఆదాయం వనరులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ధైర్యంతో కూడిన పనులు చేస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి నరఘోష అధికంగా ఉండడం చేత మంగళవార నియమాలు పాటిస్తూ శ్రీశైల క్షేత్రం దర్శనం చేసుకుని శివాలయంలో రుద్రాభిషేకం చేయించి నరఘోష, నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నట్లయితే అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.